ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు ఈ వీడియోలో ఒక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. అది హైలీ న్యూట్రిషియస్ అన్నమాట, బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. అది ఏంటంటే ఎగ్ పొంగడాలు విత్ కరివేపాకు పొడి అన్నమాట. ఈ రెండు కాంబినేషన్ చాలా చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఈ రెండు కాంబినేషన్లో టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అయితే మనమైతే ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలో ఒక ప్యాన్ పెట్టుకుని మనం ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిరపకాయల్ని 10 నుండి 12 వరకు తీసుకోవాలి. వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పచ్చిశనగపప్పుని 1/2 కప్ తీసుకుని వేయించుకున్న తర్వాత మినప్పప్పు, ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం జీలకర్రని 1/4 కప్ దాకా తీసుకుని వేయించుకోవాలి. వీటన్నిటిని వేయించుకునేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వేగుతాయండి, అంటే ఒక్కొక్క హీట్కి వేగుతాయి. సో అందుకే మనం ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ మనం వేయించుకుంటున్నాం. ఆ తర్వాత కొద్దిగా 1/2 స్పూన్ దాకా మెంతులు వేసుకుని వాటిని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 1/4 కప్ దాకా వెల్లుల్లిపాయలను వేసుకుని వేయించుకోవాలి. ఇవి చూడండి, మనం మాడిపోకుండా ఉండేలాగా ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి. వీటన్నిటిని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటూ ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని దాన్ని కూడా వీటితో కలిపి వేడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో దీనికి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. కల్లులుప్పు అయితేనే బాగుంటుందండి. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అనంటే మనం పొడి చేసుకున్న తర్వాత నిల్వ ఉండడానికి బాగా హెల్ప్ అవుతుందన్నమాట, తొందరగా పాడవదు. ఇప్పుడు దీనికి 2 కప్పుల కరివేపాకును వేసుకోవాలి. ఈ కరివేపాకును వేసుకునేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి. కడిగి ఎండబెట్టుకుని తుడుచుకున్న ఆకుని ఇందులో వేసుకోవాలి. అలా వేసుకుని మన పొడికి కావలసిన అన్నీ కూడా మనం పోపు దినుసులన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి వీటితో తొందరగా వేగిపోద్ది. ఇప్పుడు ఆ పొడికి కావలసిన వాటన్నింటినీ చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 4 కప్పుల దాకా అట్లు పిండిని తీసుకోవాలి. ఈ అట్లు పిండిని తయారు చేసుకోవడానికి 1 గ్లాస్ మినపప్పు, అలాగే 2 గ్లాసుల బియ్యం ఇవి తీసుకుని వాటిని రాత్రంతా నానబెట్టుకుని లేదంటే 3 గంటల దాకా నానబెట్టుకుని గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో 1/4 ఎగ్స్ని పగలు కొట్టుకుని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఎగ్ని కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి, అది మొత్తం మిక్స్ అయితేనే బాగుంటుంది. మనం తీసుకున్న పిండి ఎగ్స్ వేసిన తర్వాత డబుల్ అయింది చూసారా. ఇప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ సన్నగా కోసి పెట్టుకుంటే మనకి బాగుంటాయండి. అలాగే చిన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వీటన్నింటిని వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటితో పాటు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం ఉప్పు వీటి రెండింటిని కూడా వేసుకుని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయాయి కదా, ఈలోపు మనం పొంగడాలు వేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకుని, పొంగడాలు ప్యాన్ పెట్టుకుని అందులో కొద్ది కొద్దిగా మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని వేసేయాలి. మొత్తం బాగా వేయకుండా దాని నిండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వెళ్తే మనకి కొంచెం కుక్ అయిన తర్వాత అవి పొంగినట్టుగా అవుతాయన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకుని అన్నిట్లో ఫిల్ చేసుకున్నాక మూత పెట్టుకుని 1-5 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. ఈలోపు అవన్నీ కుక్ అయ్యేలోపు, మనం వేసిన పొంగడాలు అన్నీ కుక్ అయ్యేలోపు మనం పొడి కోసం తయారు చేసి పెట్టుకున్నాం కదా, వేపి పెట్టుకున్న వాటన్నింటినీ 1 మిక్సీ జార్లోకి తీసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది మంచి బ్రేక్ఫాస్ట్కి చాలా మంచి న్యూట్రిషియస్ రెసిపీ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ ఇవన్నీ విడివిడిగా వండడం కన్నా కూడా ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే మన పొడి అంతా చూడండి, మిక్సీలో మనం మెత్తగా వేసేసుకున్నాం. ఇలా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మన పొంగడాలు రెడీ అయ్యా లేదా చూద్దాం. ఇవి ఒకవైపు అయితే కుక్ అయిపోయినాయి, ఇప్పుడు 2వ వైపుకి తిప్పుకుందాం. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఇప్పుడు 2వ వైపు తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకుందాం.
రెండు నిమిషాల తర్వాత చూస్తే మన పొంగడాలన్నీ చక్కగా కుక్ అయిపోయి రెడీ అయిపోయినాయండి. మంచి కలర్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. వేడివేడి పొంగడాలు అనేవి మనకి రెడీ అయిపోయినాయండి. ఇవి చాలా న్యూట్రిషియస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారపొడితో నంచుకుని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ట్రై చేస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మౌనిక. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాం.